ఇప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తామంటే ఈ 3dmax లోకి వచ్చిన తర్వాత 3dmax లో చేసేది ఎలా అంటే మీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం మీటర్స్లోనే ఫీట్స్లోనే కొలుస్తాం అనేసి ఇంతకుముందు అనుకున్నాం ఒకసారి. అంటే ఇప్పుడు మనం చేసేదంతా ఫీట్స్లో, మరి ఫీట్స్ అనేది మరి ఈ 3dmax కి ఎలా చెప్తాం అంటే యూనిట్స్ అనేవి సెట్ చేయవలసి ఉంటుంది. అంటే మనం మెయిన్ 3dmax లోకి వచ్చిన తర్వాత యూనిట్స్ సెట్ చేస్తాం అనమాట. అంటే అదే ఫీట్స్లో చేయాలా లేకపోతే మీటర్స్లో చేయాలా అనేది. సపోజ్ మీరు చూడండి, ఇప్పుడు 3dmax ఆన్ చేసుకున్న తర్వాత కస్టమైజ్లోకి వెళ్ళి ఇక్కడ యూనిట్ సెటప్ అని ఉంటుంది అనమాట. యూనిట్ సెటప్లోకి వెళ్తే ఇక్కడ చూడండి డిఫాల్ట్గా డిస్మల్ ఇంచెస్ ఉంటుంది. ఒకవేళ మీటర్స్లో కావాలనుకోండి, మెట్రిక్లోకి మార్చుకుంటే మీటర్స్లో చేయొచ్చు అనమాట. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఇందులో ఫీట్స్ విత్ డిస్మల్ ఇంచెస్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినది ఇది ఇంచెస్లో ఉండాలి. ఈ రెండు ఉంటే ఏమవుతుందంటే మీకు కరెక్ట్గా ఇప్పుడు ఫీట్స్లో ఇక్కడ మొత్తం మనం చేయడానికి కుదురుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా ఫీట్స్లో చేయడానికి ఉంది. ఓకే, అంటే మరి యూనిట్స్ ఎలా సెట్ చేయాలి అనేది చూసుకున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, మీరు అన్నీ చూస్తే కనుక కింద చూడండి, అబ్జర్వ్ చేయండి. కింద అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మొత్తం ఫీట్స్లో కనిపిస్తున్నా చూసారా, ఫీట్స్ ఇంచెస్లో. అంటే మనకు అసలు ఎన్ని ఫీట్స్ మూవ్ అయింది, ఎన్ని ఇంచెస్ మూవ్ అయింది తెలుస్తుంది అనమాట. ఓకే, అలాగే ఆబ్జెక్ట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఆబ్జెక్ట్స్ ఇది చూడండి, ఈ ఏరియాలో చూడండి, ఈ ఏరియాలో మొత్తం ఫీట్స్ ఇంచెస్లో వస్తున్నాయి అన్నీ. అదే మీటర్స్లో సెట్ చేసాం అనుకోండి, సపోజ్ కస్టమైజ్ యూనిట్ సెటప్లోకి వెళ్ళి సపోజ్ మీటర్స్లో సెట్ చేసాం అనుకోండి, సెంటీమీటర్స్ మీటర్స్ అని పెడుతున్నాము, మీటర్స్ అని సెట్ చేసాం. ఇప్పుడు చూడండి మీటర్స్లో చూపిస్తుంది, ఇక్కడ చూడండి 40 30, ఇవన్నీ మీటర్స్లో అనమాట. అంటే మనం సాధారణ చేసేది మాత్రం ఇందులో చేస్తాం, ఫీట్స్లో చేస్తాం. సో స్టాండర్డ్ ఇది కూడా మీరు వెళ్ళి ఏం చేస్తారంటే ఇంచెస్లో పెట్టేసుకోండి, ఫినిష్. ఇది మీకు యూనిట్ సెట్ చేయడం అనేది ఇప్పుడు మీకు వచ్చేసింది అనమాట.